టిపిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తనపై రేవంత్ రెడ్డి బండి సంజయ్ చేసిన నిరాధార ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని నోటీసులలో తెలిపారు కేవలం ప్రజా ప్రతినిధిగా ఉన్నంత మాత్రాన్న ఎదుటి వారిపైన అసత్య ప్రయాపనలు చేసే హక్కు వీరికి లేదని కేటీఆర్ తెలిపారు ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని నోటీసుల్లో తెలిపారు ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు కాంగ్రెస్ బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు ఇటీవల తెలిపారు టీఎస్పీఎస్సీ వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర చేస్తున్నందుకు వీరిద్దరికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్కు స్వయం ప్రతిపత్తి ఉంటుందన్న విషయం అవగాహన వాళ్లకు లేకపోవడం దారుణమన్నారు ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు ఈ వాస్తవాలన్నింటినీ పక్కన పెట్టి మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు బండి సంజయ్ రేవంత్ రెడ్డి తెరలేపారని కేటీఆర్ విమర్శించారు ప్రభుత్వాల పరిపాలనా వ్యవహారాల పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తెలివి తక్కువ తనంతో అవాకులు చెవాకులు పేల్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు బోడిగొండుకు మోకాలికి ముడిపెట్టినట్లు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ వ్యవహారంలో కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంతోనే పదే పదే తన పేరును లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు బట్టకాల్చి మేదేసే ఇలాంటి చిల్లర ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని ఆయన హెచ్చరించారు